హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ముందైతే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు యాక్చువల్గా సంక్రాంతి రోజు వీడియోని ఒక త్రీ పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను రెసిపీస్ వరకు ఒక వీడియో అండ్ పూజ అరేంజ్మెంట్స్ లడ్డూలు అండ్ అంటే పల్లి లడ్డూలు నువ్వుల లడ్డూలు అవి చేస్తాము అది అండ్ ముగ్గు వేసేది ఒక వీడియో అండ్ నోములు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నోముల వీడియోలో ఇవన్నీ మిక్స్ చేయొద్దు అని ఉంది నాకు ఎందుకంటే నోముల వీడియో కోసం సెర్చ్ చేసే వాళ్ళకి ఆ వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది సో ఇదంతా ఒక లాగా షూట్ చేసి పెడితే నోముల ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రీచ్ అవ్వదు అనిపించింది అందుకని నోముల పార్టీ వరకు ఒక వీడియో అయితే చేస్తాను సో జస్ట్ ఇప్పుడే వంటలైతే కంప్లీట్ చేసేస్తాను వంటలకు సంబంధించి సపరేట్ వీడియో పెట్టేస్తాను అంటే మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ వంటల వీడియో వచ్చేసి ఉంటుంది సో వంటలైతే కంప్లీట్ అయిపోయాయి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు నోములకి నోముకోవడానికి మంచి టైం అయితే ఉంది సో ఈ లోపు ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నోములు ఇక్కడ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు పూజ రూమ్ దగ్గర కొంచెం స్పేస్ చిన్నగా ఉంటుంది కంజెస్టెడ్గా ఉంటుంది అందుకని ఇక్కడ ఈ స్టాండ్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది ఇది సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌ అంతా సెట్ చేశాను సో దీనికే ఇదే ఉంచేద్దాము ఎలాగో ముగ్గు థీమ్ ఉంది కదా సంక్రాంతికి మ్యాచ్ అవుతుంది అనిపించింది బట్ ఏంటి అంటే నేను రీసెంట్గానే ఒకటి గార్లాండ్స్ తీసుకున్నాను కదా సంక్రాంతి థీమ్తోని సో ఇవి సెట్ అవ్వట్లేదండి దీనిపైన వేస్తే అంతగా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించట్లేదు అనమాట ఇదిగోండి ఇలా ఎందుకంటే ఇది కూడా మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంది కాబట్టి ఈ గార్లాండ్స్ ఇవి అంతగా ఎలివేట్ అవ్వట్లేదు దీనికి ఈ గార్లాండ్స్ బాగా సెట్ అయిపోయాయి సో ఇది ఇంకా చేంజ్ చేయాలి ఇప్పుడు ఇది ఫిక్స్ అనుకున్నాను నేను బట్ ఇప్పుడు నాకు ఇది సూట్ సూట్ అయినట్టు అనిపించట్లేదు అందుకని ఇది చేంజ్ చేసేస్తాను ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని నెక్స్ట్ ఫస్ట్ బయట ముగ్గు వేసేస్తానండి ముగ్గు వేసిన తర్వాత ఇంకా లడ్డూలు చేసిన తర్వాత అప్పుడు నోములకి అరేంజ్మెంట్స్ చేసుకుంటాను అండ్ శారీ కూడా కట్టుకుంటాను అన్ని తీసి పెట్టుకున్నాను ఫస్ట్ ఈ వర్క్స్ కంప్లీట్ అయిపోతే కొంచెం నాకు కూల్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాను ఇక్కడ నేను యూజ్ చేసిన కూలం డిజైన్ బ్యాక్గ్రాప్ ఉంది కదా అండి ఇది ఎక్కడ తీసుకున్నారు అని కమెంట్ చేస్తారు మీరు అందుకని ముందే చెప్పేస్తున్నాను ఇక్కడ జనరల్గా లోకల్ షాప్లో తీసుకున్నాను నేను అండ్ ఈ బనానా లీఫ్ బ్యాక్గ్రాప్ వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకున్నాను ఏదో ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అట్లా అయిపోతుంది నేను ఫస్ట్ తీసుకున్న బ్యాక్గ్రాప్ అంటే ఇదే త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ ఎంతకో వచ్చింది తక్కువ ప్రైస్కి ఉంది అమెజాన్లో కూడా చూసాను ఇది నేను మీరు కావాలంటే అమెజాన్లో కూడా తీసుకోవచ్చు ఇట్లాంటివి ఏదైనా మనకి మెయిన్గా గార్ల్యాండ్స్ హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా చూసుకుంటే బాగుంటుంది సో ఇలా తీసుకోవచ్చు అంటే అరటి ఆకుల్లాగా తాటి ఆకుల డిజైన్ ఉంటుంది అట్లా ఇవి బాగుంటాయి అనమాట సో బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసేసానండి సంక్రాంతి థీమ్కి తగ్గట్టుగా సూపర్గా సెట్ అయిపోయింది ఇంక ఇప్పుడు మెయిన్గా నోములకు కావాల్సింది పల్లీ లడ్డూలు అండ్ నువ్వుల లడ్డూలు అనమాట ఇవి కూడా ప్రిపేర్ చేస్తాను ఇది ఎలా ప్రిపేర్ చేస్తాను మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా నేను కనుక్కున్నాను అనమాట ఈసారి మీకు కరెక్ట్గా చెప్తాను పాకం ఎట్లా పట్టుకోవాలి ఎంత పల్లీలు తీసుకుంటే ఎంత బెల్లం తీసుకోవాలి అంత రేషియో కూడా కరెక్ట్గా చెప్తాను సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే పల్లీ లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం అండి ఇదిగోండి ఒక మెజరింగ్ కప్ లాగా ఒక బౌల్ తీసుకున్నాను నిండా పల్లీలు తీసుకున్నాను ఇవి మంచిగా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇది మన డిమార్ట్లో కొత్తగా తీసుకొచ్చిన గరిట్ అనమాట ఇప్పుడే ఓపెన్ చేసాను ఫస్ట్ టైం పూజ కోసం బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది కూడా మనం ఇప్పుడు ఏదైతే కప్పుతోని పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం అయితే తీసుకోవాలి బెల్లం తీసుకునేటప్పుడు చాలామంది ఏంటి అంటే ఎంత తెల్లగా ఉంటే అంత క్వాలిటీ ఉన్న బెల్లం అనుకుంటారు బట్ ఎంత నల్లగా ఉంటే అంత క్వాలిటీ ఉన్న బెల్లం అండి సో ఇదైతే మంచిగా బ్రౌన్ కలర్లో ఉంది చూసారా ఇది పర్ఫెక్ట్ బెల్లం అనమాట దీంతోనే మనకు టేస్ట్ ఫ్లేవర్ అంతా దీంతోనే వస్తుంది బెల్లంతోనే వస్తుంది సో పర్ఫెక్ట్గా బెల్లం అయితే తీసుకొచ్చాను ఇది ఏ బ్రాండ్ అంటే ఇదిగోండి తను ఫుడ్స్ ఆర్గానిక్ బెల్లం అనమాట ఇది సో ఇలా క్యూబ్స్ లాగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా దొరుకుతుంది ప్లస్ ఒక ముద్దలాగా దొరుకుతుంది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది ఇది సో మేమైతే కొంచెం పెద్ద ముద్ద లాంటివి తీసుకొచ్చి ఇంట్లోనే ఇలా కట్ చేసుకున్నాము ఇది లో ఫ్లేమ్లో చేసుకోండి పల్లీలు కొంచెం టైం పడతాయి మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడతాయి ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కాబట్టి స్టవ్ అంతా కొంచెం అగ్లీగా ఉంది ఏమనుకోకండి ఎందుకంటే మార్నింగ్ పరమాన్నం చేశాను కదా సో అప్పుడు బెల్లం పాలు పొంగిచ్చినప్పుడు పాలు పడిపోయాయి అన్నమాట ఇది తుడవకుండా అలాగే ఉంచేస్తాను ఇంకా మొత్తం వంటలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసేస్తాను పల్లీలు మంచిగా రోస్ట్ అయిపోయాయి జస్ట్ ఇలా పట్టుకుంటేనే మనకి పొట్టు వచ్చేసేయాలి అండ్ కలర్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మనకి చేంజ్ అవుతుంది పల్లీ అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను అండ్ ఇంకో స్టవ్ పైన నువ్వులు కూడా వేయించేసేసుకున్నానండి రెండు ఒకేసారి వేయించుకున్నాను ఇంక ఇవి కొంచెం చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత అయితే పొట్టు మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఆ గ్యాప్లో ముగ్గు వేద్దామని చెప్పేసి బయట ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను సో ఈసారి ముగ్గు నేను నార్మల్గా లోటస్ ఫ్లవర్స్తో వేసుకున్నానండి ప్రతిసారి కూడా అదే కుండ ముగ్గు వేయడము అదే పాలు పొంగుతున్నట్టు పక్కన గడలు రొటీన్గా ఇవే వేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి మనం నేను అదే వేస్తున్నాను అందరు అదే వేస్తున్నారు కూడా సో పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు అందుకని చెప్పేసి ఈ ఇయర్ అయితే ఆ కుండలు గడలు అవన్నీ వేయొద్దు అనుకున్నాను నేను సింపుల్గా లోటస్ ముగ్గు వేసాను ఇది ఏడు చుక్కలు నాలుగు వరుసలు అనమాట నాలుగు వచ్చే వచ్చేవరకి సింపుల్ ముగ్గు దీన్నే కొంచెం డిజైన్ లాగా కన్వర్ట్ చేశాను చుక్కల ముగ్గు అన్నట్టు కాకుండా చూసే వాళ్ళకి డిజైన్ లాగే ఉంటుంది అలా కన్వర్ట్ చేసుకొని కంప్లీట్గా ఒక సిక్స్ లోటస్ వచ్చేలాగా వేసుకున్నాను చిన్న ముగ్గు అండి అసలు మనకి ఇంటి ముందు కొంచమే ప్లేస్ ఉన్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి సో మాకైతే ఇంటి ముందు అసలు ప్లేసే లేదు ప్లస్ హ్యాపీ సంక్రాంతి అట్లా టెక్స్ట్ రాయడానికి కూడా ఏం లేదనమాట అందుకని సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను సో మార్నింగ్ టైం విపరీతంగా గాలి వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ పీస్తో ముగ్గు వేసేసాను కొంచెం గ్యాప్ ఇచ్చేసి గాలి ఎంత తగ్గిపోయిన తర్వాత అప్పుడు వచ్చి కలర్స్ ఫిల్ చేసేసి ముగ్గు పిండితో అవుట్లైన్ అయితే గీశాను భలే క్యూట్గా బాగా వచ్చేసింది చాలా నచ్చింది నాకైతే సో ఇదే స్పేస్లో నాకు కుండ వేసుకోవడానికి గడ వేసుకోవడానికి సెట్ అవుతుంది బట్ వద్దు అనుకున్నాను కాబట్టి వేయలేదు మా అపార్ట్మెంట్ ముందు ఎంట్రెన్స్ దగ్గర కూడా అదే ముగ్గు వేశారు సంక్రాంతి రోజు సో ఒక త్రీ కలర్స్ ఏమో పింక్ వచ్చేలాగా చూసుకున్నాను మధ్యలో అంతా వేరే కలర్స్ ఫిల్ చేశాను ఎక్కువ కలర్స్ కూడా తీసుకురాలేదండి నేను ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకొచ్చాను అంతే కలర్స్ అవి కూడా మొత్తం మిగిలిపోయే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మళ్ళీ అప్కమింగ్ ఫెస్టివల్స్ మనకి ఏమొచ్చినా కూడా ఇలా ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకొని కలర్స్ ఫిల్ చేసుకుంటాను మధ్యలో లోటస్ వేసేసి సైడ్స్కి చిన్నగా లీఫ్ డిజైన్ అట్లా వేశాను మా ఇంటి ముందు వాళ్ళు లేరు సో పండక్కి ఊరెళ్ళిపోయారు అనమాట వాళ్ళు అందువల్ల నాకు కూర్చొని చక్కగా ముగ్గు వేసుకోవడానికి స్పేస్ అయితే దొరికింది ఈ ముగ్గు వేయడానికి కలర్స్ నింపడానికి ఒక థర్టీ మినిట్స్ పట్టిందండి అంతకన్నా ఎక్కువగా టైం ఏం తీసుకోలేదు ప్లస్ మార్నింగ్ టైం నోములు ఉంటాయి కాబట్టి కొంచెం ఈ ముగ్గు కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము సంక్రాంతి రోజు ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యేవి ఇట్లాంటివి చూసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది నా అవుట్ ఫిట్ గురించి చెప్పలేదు కదా అండి ఇది నేను ఎల్పిటి మార్కెట్లో ఉన్నటువంటి లవ్లీ లేడీ షాప్లో తీసుకున్నాను వన్ ఇయర్ అయిపోయింది తీసుకొని కూడా ఏంటి మ్యాజ్ అవి అవి పెండా పెండా ఫుడ్లో తీసుకొచ్చినావా రేపటిగా నాకేది తీసుకున్నావా తీసుకొచ్చండి పిండి లేవు లేవు ఓన్లీ వేసేసానండి క్యూట్గా గా ఉంది ముగ్గు అండ్ చక్కగా గొబ్బమ్మలు కూడా పెట్టాను నవధాన్యాలు వేయాలి బట్ ఇంట్లో ఏం లేవు ఉన్న పప్పులు అయితే కొన్ని వేసేసాను అలా నవధాన్యాలు లాగా ఫ్లవర్స్ పట్టేశాను గరకపోసలు పట్టేశాను మొత్తానికి కంప్లీట్ గా ఫెస్టివల్ లుక్ అయితే వచ్చేసింది సో ఇక్కడ యూజ్ చేసినటువంటి ఆవు పేడ హైదరాబాద్ కాదండి బీదర్ నుంచి వచ్చింది తెలుసా ఆవుపేడ సో క్యూట్గా ఉన్నాయి కదా అండ్ ఇంకొకటి తక్కువైపోయింది ఈ ముగ్గులో ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇదంతా బాగానే ఉంది కానీ ఇంకొకటి అనుకున్నట్టు చేయలేదు ఇక్కడ షూ ర్యాక్ పైన ఇవి యాక్చువల్గా దీపావళికి డెకరేట్ వుడెన్ ఉడెన్వి సో దాంట్లో ఒక త్రీ పాడైపోయాయి ఓన్లీ త్రీ మిగులు ఉన్నాయి అనమాట ఇవి ఇలా నేను వాల్కి స్టిక్ చేద్దామని అనుకున్నాను ఫెస్టివల్కి ముందు సో వాళ్ళ బయట పెట్టేసి మర్చిపోయాను అనమాట అది సెట్ చేసేస్తే బాగుంటుంది ఈ స్పేస్ అంతా కూడా ఎంటీగా చూడడానికి ఏదో ఖాళీగా కనిపిస్తుంది కదా సో అవి కూడా ఫిల్ చేస్తే బాగుంటుంది అనిపించింది అది పెండింగ్ ఉంది సో ఇంకా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ కొటర్ టు నైన్ అయితే అవుతుంది నోములకి టైమింగ్ ఉండేసరికి నేను టైం చూస్తూ చూస్తూ చేశాను అనమాట యాక్చువల్గా లడ్డూలు కావాలి అనుకుంటే ముందు రోజు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ టైం లేదు ఇంకా నాకు ఆ రోజు ప్రిపేర్ చేయడానికి అందుకని సంక్రాంతి రోజే ప్రిపేర్ చేశాను సో ఇక్కడ బెల్లం వచ్చేసి నేను టూ బౌల్స్ బెల్లం అయితే తీసుకున్నాను టూ బౌల్స్ పల్లీలు తీసుకుంటాను కాబట్టి సో ఇది బెల్లం తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసుకోండి అంతే వాటర్కి మళ్ళీ మెజర్మెంట్ ఏం లేదు బెల్లం తడిసే అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది చక్కగా ఈ బెల్లం మనకి రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి తర్వాత తీగ పానకం రావాలండి అట్లా వస్తే ఏంటి అంటే మనకి లడ్డు తినేటప్పుడు మనం కొరికితే కట్ అవుతుంది లేదు అంటే క్రికెట్ బాల్ లాగా అవుతుంది నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు క్రికెట్ బాల్సే అయ్యాయి అసలు తర్వాత ఏం చేశానంటే ఇంట్లో ఉన్నటువంటి చపాతి కర్ర ఉంటుంది కదా వాటితోని కొట్టి పౌడర్ లాగా చేసుకొని అట్లా తిన్నాం అనమాట బట్ ఈ ఇయర్ అట్లా కాలేదు సూపర్గా వచ్చేసాయి సో తీగ పానకం అంటే ఇది అనమాట దీనికోసం అసలు ఎన్నిసార్లు టెస్ట్ చేశాను నేను టెస్టింగ్కే సగం బెల్లం పోయిందనుకోండి మీకు ఫైనల్గా క్లియర్గా క్లీన్ చేసి టెస్ట్ చేసింది చూపిస్తున్నాను కానీ అంతకుముందు ఒక టెన్ టైమ్స్ టెస్ట్ చేశాను నేను మనకి బెల్లం తీగపానకం అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో పల్లీలు యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే పల్లీలకి కొంచెం నెయ్యి పట్టించండి పల్లీలు మనం పుట్టు తీసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అట్లా యాడ్ చేసేసి పలీలకు నెయ్యి పట్టిస్తే ఏంటి అంటే లడ్డూలు మనకి కొంచెం గ్లాసీ ఫినిషింగ్లో చూడగానే ఇట్లా అట్రాక్టివ్గా షైనింగ్తో కనిపిస్తూ ఉంటాయన్నమాట సో ఇదొక టిప్ ఇవన్నీ ఈ పానకంలో యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడమే సో ఫైనల్గా పల్లీల లడ్డూలు నువ్వుల లడ్డూలు రెండు కూడా రెడీ అయిపోయాయండి ప్రిపేర్ చేసేటప్పుడు షూట్ చేయలేదు ఎందుకంటే ఇది పానకం చాలా వేడిగా ఉంటుంది కదా చేస్తుంటే చెయ్యలంతా రెడ్గా అయిపోయాయి ఇంకా అప్పుడు మళ్ళీ కెమెరా హ్యాండిల్ చేయడం అదంతా కుదరలేదు సో మొత్తానికైతే ఈసారి పర్ఫెక్ట్గా చేశానండి చందు కూడా కొంచెం హెల్ప్ అయితే చేశాను నాకు అందుకని అదిగో ఏది చేసినా ఖచ్చితంగా వీడియోలో చెప్పాల్సిందే ఆయన గురించి సో ఇవైతే రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ రెడీ అనమాట మనకి ఓన్లీ నోములకి అరేంజ్మెంట్స్ నోములు మాత్రం పెండింగ్ ఉన్నాయి సో రేపటి వీడియోలో నేను ఏమేమి నోముకున్నాను ఏంటి అనేది షేర్ చేస్తాను అండ్ నా శారీ లుక్ ఎవ్రీథింగ్ కూడా రేపటి వీడియోలోనే వస్తుంది సో మొత్తానికి ఈ రోజుకైతే వీడియో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్మోస్ట్ మనం వన్ ల్యాక్ ఎయిటీ దగ్గరలో ఉన్నాము ఇంకొక ట్వంటీ థౌసండ్ అట్లా వచ్చారంటే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అవుతారు కదా కొంచెం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను నేను సబ్స్క్రైబర్స్ రావాలి అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదన్నమాట వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేస్తే ఏంటి అంటే వీడియో కొంచెం పుష్ అప్ అవుతూ ఉంటుంది మీ దగ్గర నుంచి నాకు కొంచెం బూస్టప్ వచ్చినట్టే అనమాట మీరు లైక్ చేస్తే సో ఇది ఇంకెక్కువ మాట్లాడు బాయ్ బాయ్ ఉంటాను మరి రేపు మళ్ళీ మనం కలుసుకుందాం